ఈ రోజు మనం వెల్లుల్లిపాయ పాలకూర కర్రీ ఎలా టేస్టీగా వండుకోవచ్చో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద నూనె వేసేసుకుని నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. అవి కొంచెం చిటపటలాడిస్తున్నాము. వేగిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మీ పాలకూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలాంటి వైరస్లు కానీ మన జోలికి రావు ఇలాంటి కూరలు తింటే. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు వేసేసాను. వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక కప్పు ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసాను. ఇవన్నీ కూడా కొంచెం వేగి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. బాగా వేయించుకుంటామండి చిన్న మంట మీద మధ్య వరకు. ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా చేయండి. ఇలా కొంచెం కలర్ మారిపోయినాయి కదండి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అన్నీ వేగినాయి. ఇప్పుడు పాలకూరని మొత్తం ఇలా వేసేసుకుంటాం అన్నమాట. దీన్ని కదపొద్దండి, అలా వేసేసేయాలి. చిన్న మంట మీద ఉంచేసి అలా వేసేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి మగ్గించేస్తాం అన్నమాట. దీంట్లో ఉన్న సారం అంతా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఇలా పాలకూర వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎంతైనా వేసుకోవచ్చండి. లాస్ట్కి ఎంత అవ్వదు ఈ కూర. ఇప్పుడు మనకి ఎంత పాలకూర కనపడుతుంది కానీ మన చివరికి వచ్చే వరకు అది మనకు కొంచెం అవుతుంది. పైన పెట్టేసుకోవాలండి. వేసేసుకున్నది దీని మీద పసుపు చల్లుకోవాలి. ఒక స్పూన్ పసుపు ఇలా చల్లేసుకోవాలి. ఈ చిన్న మంట మీద అలా ఇప్పుడు తర్వాత ఉప్పు వేస్తున్నానండి. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు వేసుకోవాలి. పాలకూరలో ఆల్రెడీ కొంచెం సాల్టీగానే ఉంటుంది కాబట్టి ఉప్పు మీరు చూసుకుని వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇట్లా లిడ్ తోటి మనం మూసేసుకుంటాం అన్నమాట. మూత పెట్టేసుకుని మగ్గించేసుకున్నాం కదా. ఇప్పుడు మగ్గిపోయిందండి. మగ్గిపోయిన పాలకూర చూసారా ఎంత టేస్టీగా తయారైందో, చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ కాంబినేషన్లో ఇలా పాలకూర కర్రీ చేసుకుంటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎలాంటి వైరల్ ఫీవర్స్ కానీ వైరస్లు కానీ మన శరీరంలో ప్రవేశించకుండా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ కూర. మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్.